స్టూడెంట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిగ్రీ సిక్స్త్ సెమ్ స్టూడెంట్స్ కంపల్సరీ ఇది చూసి ఇది నేర్చుకోండి కంపల్సరీగా ఫోర్ మార్క్స్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేర్చుకునే ప్రయత్నం మీరు చెయ్యాలి ఓకేనా ట్విట్టర్ అయ్యానా అనేది మీకు తెలిసిన విషయమే ఓకే జ్విట్టర్ అన్ అనేది ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది ఎందులోది సెకండ్ యూనిట్లో ఉంది ఓకే సెకండ్ యూనిట్లోని జ్విట్టర్ అయాన్ అనేది దాని గురించి మనం తెలుసుకోవాలి ముందు ఇది ఫోర్ మార్క్స్కి వచ్చే అవకాశం కానీ ఎయిట్ మార్క్స్కి వచ్చే అవకాశం కానీ ఉండవచ్చు ఫోర్ మార్క్స్కి మాత్రం కంపల్సరీగా షార్ట్ క్వశ్చన్లో ఇది అడగవచ్చు కూడా ఏం టెన్షన్ పడకుండా నా వీడియోస్ చూస్తూ మీరు హాయిగా ప్రాక్టీస్ చేసుకొని కంపల్సరీగా మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి ఓకేనా మీరు కనుక నా ఛానల్కి మొద మొట్టమొదటిసారిగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ మీ ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అసలే మనకి ఎగ్జామ్కి టైం లేదు అంటే లాక్డౌన్ వల్ల మధ్యలో చాలా గ్యాబ్ వచ్చేసింది ఓకే డోంట్ ఫర్ అబౌట్ ఇట్ ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ముందు ట్విట్టర్ అయ్యాన్ అంటే ఏంటి దీన్ని రెండు రకాలుగా పిలుస్తారు అదేంటి అంటే ద్విట్టరయాన్ని రెండు రకాలుగా పిలుస్తారు ఒకటేమో ద్విధృవ అయాన్ నెక్స్ట్ ఇంకొకటేమో అంతర లవణము అంటే ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను చూడండి చూసినట్లయితే ధ్రువ అయాన్ అంటే డైపోలర్ అయాన్ నెక్స్ట్ అంతర్లవణము అంతర్ లవణము అంటే ఇన్నర్ సాల్ట్ ఓకే ఈ విధంగా అంటే జ్విట్టర్ అయానికి ఏంటి అంటే ఈ జ్విట్టర్ అయాన్నే ఈ విధంగా కూడా మనకి ఎగ్జామ్లో అడగవచ్చు జ్విట్టర్ అయాన్ అనగానే లేకపోతే ద్వి ధ్రువ ద్వ ద్వి ధ్రువ అయాన్ అనగానేమి అనగానే మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది అడిగినా ఇది అడిగినా జ్విట్టర్ అయాన్ అనేది గుర్తుకు రావాలి ముందు ఇది రెండు నోటెడ్ చేసుకోండి ద్వి ధ్రువ అయాన్ అన్నా కూడా అంతర లవణము అన్నా కూడా జ్విట్టర్ అయాని అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఏంటి అంటే మనకి అమైనో ఆమ్లం తెలిసే ఉంటుంది ఇప్పుడు మనకి ఏదైనా ఒక సమూహం ఉందనుకోండి ఒక సమూహం ఉంటే అది ప్లస్ ఛార్జ్ కానీ లేకపోతే మైనస్ ఛార్జ్ కానీ కలిగి ఉంటుంది ఓకే ప్లస్ ఛార్జ్ లేదంటే మైనస్ ఛార్జ్ ఏదైనా సమూహం ప్లస్ అయినా మైనస్ అయినా కలిగి ఉంటుంది కానీ అమైనో ఆమ్లంలో ఏం జరుగుతుందంటే అమైనో ఆమ్లంలో ఏం జరుగుతుంది అసలు ఫస్ట్ అమైనో ఆమ్లం స్ట్రక్చర్ ఏంటి అనేది నేను ఇక్కడ రాస్తాను మీరు చూడండి ఓకే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎమైనో ఆమ్లం అనగానే మనకి ఏంటి ఇక్కడ ఏంటి ఇది ఏం సమూహం అంటే ఎమైనో సమూహం ఇదేం సమూహం కార్బాక్సిల్ సమూహం ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా ఇక్కడ మనకి మెయిన్ థింగ్ అనేది ఆధారపడి ఉంటుంది అమైనో ఆమ్లమే మనకి డ్విట్టర్ ఏంటి అంటే మనకి ట్విట్టర్ ఈ ఏంటి జ్విట్టర్యాన్గా మనకి ఇందులో కనిపిస్తుంది ఎందుకు అంటే ఈ అమైనో ఆమ్లంలోనే రెండు ఛార్జెస్ అంటే ప్లస్ ఉంటుంది మైనర్ ఛార్జ్ ఉంటుంది ప్లస్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి రెండు ఆవేశాలు కలిగిన ఒక సమూహంని ఒక సమూహంని జ్విట్టర్యాన్ అంటారు ఓకే ఇప్పుడు అది ఇలాగో చూద్దాం అయితే మీకు డెఫినేషన్ చెప్తాను మీరు కంపల్సరీ నోట్ చేసుకోండి తర్వాత స్ట్రక్చర్స్ రాస్తాను మరి అది స్ట్రక్చర్స్ కూడా నోట్ చేసుకోవాలి కంపల్సరీగా మీరు స్ట్రక్చర్స్ అనేవి ఎగ్జామ్లో రాసి తీరాలి ఓకే ఇప్పుడు నేను చె నేను చెప్తాను మీరు నోట్ చేసుకోండి ఫస్ట్ ఓకే ఇప్పుడు నెంబర్ వన్ వచ్చేసి నోట్ చేసుకోండి ధనావేశ మరియు రుణావేశ ధృవాలు ఓకే ఒక ధనావేశ మరియు రుణావేశ ధృవాలు ఒకే అణువులో ఉన్న ఒక ధ్రువణశీల నిర్మాణాన్ని ధ్రువణశీల నిర్మాణాన్ని జ్విట్టర్ అయ్యాన్ అని అంటారు ధ్రువనశీల నిర్మాణం అంటే ఏంటి మేడం ధ్రువశీలత అంటే ఏంటి మేడం అనే డౌట్ మీకు రావచ్చు ధ్రువనశీలత అంటే నేటిలో కరిగ తత్వం కలిగి ఉంటుంది దాన్ని ధ్రువనశీలత అంటారు అధ్రువణశీలత అంటే ఏమో కరగదు కాబట్టి దాని అధ్రువశీలత అంటే అలా ఉంటుంది నీటిలో కరిగితే ధ్రువశీలత కలిగి ఉన్న అనువు అంటారు ఇప్పుడు ఈ అమైనో ఆమ్లం అనేది నీటిలో కరుగుతుంది కానీ ఈతర్లో కరగదు ఈతరనేది ఈ అమైనో ఆమ్లం పరంగా అధ్రువశీల ఏంటి అధ్రువశీల ఏంటి అధ్రువశీల నిర్మాణం అన్నమాట కానీ ఇప్పుడు మనం నీటిలో కరుగుతుంది కాబట్టి అది ధ్రువణశీల నిర్మాణం ఓకే ఒకసారి చెప్తున్నాను మళ్ళీ డెఫినేషన్ వినండి ధనావేశ మరియు రుణావేశ ధ్రువాలు ఒకే అణువులో ఉన్న ఒక ధ్రువణశీల నిర్మాణాన్ని జ్విట్టరయాన అని అంటారు ఇది ఒక పాయింట్ అయిపోయింది అది నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోండి దీనినే ద్విధ్రువ అయాన్ లేదా అంతరలవణము అని కూడా అంటారు రెండు పేర్లు చెప్పాను కదా ద్విధృవ అనే అయాన్ లేదా అంతర అంటారు ఇది సెకండ్ పాయింట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ ఏం రాస్తారంటే అమైనో ఆమ్లము ఈ జ్విట్టర్ అయాన్గా ఉంటుంది నేను చెప్పాను కదా ఫస్ట్ మీకు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అదే విధంగా ఇప్పుడు నేను మీకు రాసి రాపేస్తున్నాను రాసేయండి నేను పెట్టే స్ట్రక్చర్స్ కూడా మీరు రాసేసుకోండి ఓకే ఈ విధంగా రాస్తే మీకు ఫోర్ మార్క్స్ ఖచ్చితంగా పడుతుంది థర్డ్ పాయింట్ వచ్చేసి అమైనో ఆమ్లాలు ఈ జ్విట్టర్ అయాన్గా ఉంటాయి ఓకే ఇప్పుడు నేను ఒక స్ట్రక్చర్ వేస్తాను స్ట్రక్చర్ వేసి మీకు అదేంటి దాని గురించి వివరిస్తాను అది వివరించిన తర్వాతకి ఇంకొక పాయింట్ ఉంది అది రాసేసుకోండి ఓకే వెయిట్ చేయండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఏంటి అంటే మనకు వచ్చేసి ఇక్కడ స్ట్రక్చర్ ఉంది కదా ఈ స్ట్రక్చర్ని మనం ఏ విధంగా ఏంటి అంటే ఏ విధంగా రాయో చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి అనుకోండి ఓహెచ్ ఉంది సి ఓ ఓహెచ్ కదా ఇక్కడ డబల్ బాండ్ ఓ ఉంది ఇక్కడ ఓ హెచ్ ఉంది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ బాండ్ అనేది వెళ్ళిపోయి ఇక్కడ ఈ ఓ మీద ఉంటుందన్నమాట దానివల్ల ఈ ఆక్సిజన్కి మైనస్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ ఒక బాండ్ అనేది క్లీవ్ అయింది కదా క్లీవ్ కావడం వల్ల ఇక్కడ ఒక సింగిల్ బాండ్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ సింగిల్ బాండ్ అనేది ఏర్పడింది ఈ బాండ్ ఇక్కడికి వెళ్ళిపోవడం వల్ల ఓ మీద ఎందుకు ఎలక్ట్రాన్ అని గ్రహించుకుంది కదా ఎలక్ట్రాన్ గ్రహించుకోవడం వల్ల దానికి మైనస్ ఛార్జ్ అనేది ఏర్పడింది ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ హెచ్ అనేది వచ్చేసి ఏమవుతుందంటే ఈ హెచ్ అనేది ఇక్కడ ఏంటి ఎన్ హెచ్త్రీకి యాడ్ అయిపోతుంది ఎన్ హెచ్త్రీకి యాడ్ అవుతుంది ఇదారు అనుకోండి ఓకే ఇప్పుడు ఏంటి ఎన్ హెచ్త్రీకి యాడ్ అయిపోతుంది ఈ హెచ్ అనేది వచ్చేసి ఇక్కడికి వెళ్ళిపోతుంది ఈ హెచ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది ఈ బాండ్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది అర్థమైందా ఇక్కడ హెచ్ అనేది ఇక్కడ వెళ్ళి సారీ ఈ హెచ్ అనేది ఈ అమైనో ఈ అమెనో గ్రూప్లోని నైట్రోజన్ తోటి అప్ అయ్యి ఎన్హెచ్ టూ అనేది కాస్త ఎన్హెచ్ త్రీగా మారుతుంది ఇక్కడ ఏంటి ఇవేంటంటారు లోన్ పేరుంది కాబట్టి ఈ అంటే అది మనకి ఒంటరి ఎలక్ట్రాన్ అన్నమాట ఇప్పుడు ఈహెచ్ అనేది ఇక్కడ కొరత ఉంది కాబట్టి ఈహెచ్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది ఎన్హెచ్ త్రీగా మారింది ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైర్పడింది సి డబల్ బాండ్ ఓ ఏర్పడింది ఇక్కడ మైనస్ చార్జ్ ఏర్పడింది ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా ఇక్కడికి ఇది వచ్చేసేయడం రావడం వల్ల ఇక్కడ ప్లస్ ఛార్జ్ అనేది ఏర్పడింది అండ్ వచ్చేసి మీరు ప్లస్ ఛార్జ్ ఎలా ఏర్పడింది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం కుదరదు ఎందుకంటే ఇక్కడ అమైనో ఆమ్లంలో ఏంటి అంటే జ్విట్టర్ మారేటప్పుడు మనకి ఏమవుతుంది అంటే అమైనో ఆమ్లం మీద ఎలాగైనా ప్లస్ ఛార్జ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ ప్లస్ ఛార్జ్ అనేది ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా రాసుకోవాలంటే హెచ్ త్రీ ప్లేస్ సారీ హెచ్ త్రీ ఎన్ ఎన్హెచ్ త్రీ అన్నమాట ఎన్హెచ్ త్రీ ఇక్కడ ఎన్హెచ్ త్రీ అని ఇటు ఎందుకు రాయలేదు అంటే ఇలా రాయొచ్చు అలా రాయచ్చు ఇలానైనా రాయొచ్చు ఎన్హెచ్ త్రీ రాసాం ఎన్హెచ్ త్రీ ఎలా అయింది ఎన్హెచ్ టూ అనేది ఎన్హెచ్ త్రీ అయిపోయింది ఇక్కడ సీఓఓ మైనస్ ఛార్జ్ అనేది ఏర్పడింది ఇక్కడ ప్లేస్ ఛార్జ్ ఇక్కడ మైనస్ ఛార్జ్ అనేది సమూహంలో ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ట్విట్టర్ ట్విట్టర్ అని అంటారు ట్విట్టర్ అయాన్ అంటారు ఓకే దీన్ని ట్విట్టర్ అయాన్ అని అంటారు ఇప్పుడు దీని డెఫినేషన్ రాసుకోండి సారీ అంటే ఇది ఎలా జరిగింది అనే విషయం నేను చెప్తాను నోట్లో నోట్ నోట్స్లో నోట్ చేసుకోండి ఇప్పుడు అమైనో ఆమ్ల అణువులోని కార్బ్యాక్సిల్ కార్బ్యాక్సిల్ అంటే ఇప్పుడు ఉంది కదా సి దీన్ని కార్బ్యాక్సిల్ అంటారు నేను చెప్పాను కానీ దీన్ని కార్బాక్సిల్ అంటారు ఇప్పుడు ఈ లోని ఏంటి కార్బాక్సిల్ సమూహంలోని ప్రోటాన్ అంటే హెచ్ ప్లస్ అయాన్ అనేది ఏమవుతుంది అంటే విడిపోయి అమైనో సమూహం ఇది అమైనో సమూహం ఈ అమైనో సమూహంలోని ఎన్హెచ్ టూలోని అంటే అమైనో సమూహం అంటే ఎన్హెచ్ టూ అన్నమాట దీనిలోని నైట్రోజన్తో కలవడం వల్ల కలవడం వల్ల ఎమైనో ఆమ్లం ఏంటి అమైనో ఆమ్లంలో అణువు ధన రుణ ఆవేశాలు గల ధృవశీల నిర్మాణాలుగా మారును దీనినే జ్విట్టర్ అని అంటారు ఓకే నైట్రోజన్ తో కలవడం వల్ల అమైనో ఆమ్లంలో అమైనో ఆమ్ల అణువులు ఏమవుతుంది అంటే రుణ ధన ఆవేశాలు గల ధృవశీల నిర్మాణాలుగా మారును దీనినే గ్లిట్టర్ అయాన్ అని అంటారు ఓకే ఎక్కడికి క్లియర్గా ఉంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి నెక్స్ట్ దీన్ని ఏంటి అంటే ఇంకొక పాయింట్ ఏం రాసుకోండి అంటే అమెినో ఆమ్లాలుగా ఉంటుంది కాబట్టి నీటిలో నీరు వంటి ద్రువణశీల ద్రావణిలో అధికంగా కరుగును ఈతర్ వంటి అన అధ్రువ ద్రావణిలో కరగదు అనే పాయింట్ మీరు మెన్షన్ చేస్తాయండి ఓకే అయితే ఈ జ్విట్ట రయానికి ఏంటి అంటే బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ద్రువణశీలత ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒక పాయింట్ రాసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇందులోనే ఒక టాపిక్ే ఏంటి సమ విద్యుత్ స్థానం దాన్ని ఇప్పుడు మనం ఇందులోనే చెప్పేస్తాను లెంతి అయినా పర్లేదు మీకు ఒకేసారి అయిపోతుంది ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు సమ విద్యుత్ స్థానం సమ విద్యుత్ స్థానం అన్నప్పుడు ఒక విద్యుత్ క్షేత్రం ఉంటుంది కదా ఆ విద్యుత్ క్షేత్రంలో ఏదైనా సమూహాన్ని పంపినప్పుడు మనకి విద్యుత్ క్షేత్రంలో ఏమేమి ఉంటాయి ఒకటి క్యాథోడ్ ఉంటుంది ఇంకొకటి యానోడ్ ఉంటుంది ఓకే క్యాథోడ్ ఆనోడ్ ఆ సమూహం క్యాథోడ్ సైడ్ కానీ వెళ్ళాలి లేదంటే ఆనోడ్ సైడ్ కానీ వెళ్ళాలి క్యాథోడ్ అంటే మైనస్ ఛార్జ్ ఆనోడ్ అంటే ప్లస్ ఛార్జ్ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా క్యాథోడ్ సైడ్ కానీ ఆనోడ్ సైడ్ కానీ వెళ్ళడం జరుగుతుంది కానీ ఈ జ్విట్టర్ అయాన్ ఏదైతే ఉందో ఆ జ్విట్టర్ అయాన్ అనేది అలా వెళ్ళడం కుదరదు ఎందుకు అంటే ఎందుకు అంటే ద్విట్టన్ అనేది ఒక తటస్థ ఏంటి తటస్థ పిహెచ్ వద్ద ఉంటుంది అది తటస్థ పిహెచ్ అంటే సిక్స్ పిహెచ్ ఓకే సిక్స్ పిహెచ్ ఈ సిక్స్ పిహెచ్ ఉండడం వల్ల ఏంటి అంటే విద్యుత్ క్షేత్రంలో అది యానోడ్ వైపు కానీ వెళ్ళదు క్యాథోడ్ వైపు కానీ వెళ్ళదు అలా వెళ్ళకపోవడం వల్ల దాన్ని ఏమంటారు సమ విద్యుత్ స్థానం అంటారు అదే అదే పాయింట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇటు యానోడ్ దగ్గరికి వెళ్ళదు ఇటు క్యాథోడ్ దగ్గరికి వెళ్ళదు కాబట్టి అది సమ విద్యుత్ స్థానంలో ఉంటుంది అన్నమాట అదే ఒకవేళ సిక్స్ పిహెచ్ కన్నా తక్కువగా ఉందనుకోండి అది యానోడ్ వైపు అయినా వెళ్ళొచ్చు క్యాథోడ్ వైపు అయినా వెళ్ళొచ్చు లేదంటే పిహెచ్ విలువ సిక్స్ పిహెచ్ కన్నా ఎక్కువగా ఉండదు అనుకోండి అది క్యాథోడ్ వైపు అయినా వెళ్ళొచ్చు యానోడ్ వైపు అయినా వెళ్ళొచ్చు అలా వెళ్ళకుండా ఇలా స్థిరంగా ఉండి సిక్స్ పిహెచ్ అనేది దాని పిహెచ్ వాల్యూ అనేది సిక్స్గా ఉండి తటస్థంగా ఉన్నప్పుడు దాని సమవిద్యు స్థానం అంటారు జ్విట్టరా అనే ఒక సమవిద్యుత్ స్థానం అని అంటారు ఓకే దీన్నే ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అని కూడా అంటారు అయితే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే సిక్స్ పిహెచ్ కంటే తక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే క్యాట్ గా వ్యవహరిస్తుంది అంటే హెచ్ప్లెచ్ ప్లస్ అనేది అందులో ఏమవుతుంది అంటే ఆడవడం కానీ విడిపోవడం కానీ జరుగుతుంది అదే ఒకవేళ ఏంటి ఆర్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది గా వ్యవహరిస్తుంది సారీ ఆన్ గా వ్యవహరిస్తుంది ఓకే ఇప్పుడు మనం దీనికి ఏంటి ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకటి చూడండి ఇక్కడ చూడండి ఇదేంటి జ్విట్టర్ అయా ఓకే ఈ జ్విట్టర్యా అనేది మనం ఫస్ట్ దానిలాగా చూసుకుందాం ఇప్పుడు సెకండ్ ఏమొచ్చేసింది అంటే ఇప్పుడు ఏంటి సిక్స్ పిహెచ్ కన్నా ఎక్కువ సిక్స్ పిహెచ్ కన్నా దాటి పిహెచ్ విలువ అనేది పెరిగినప్పుడు ఈ ఆనయన్ అనేది ఏర్పడుతుంది ఓకే ఆనయన్ అనేది ఏర్పడుతుంది పిహెచ్ విలువ సిక్స్ పిహెచ్ సిక్స్ కన్నా తగ్గినప్పుడు క్యాటయాన్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ హెచ్ ప్లస్ అనేది మెన్షన్ చేయండి ఇక్కడ ఓహెచ్ మైనస్ అనేది మెన్షన్ చేయండి ఓకే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ ఏమవుతుంది అంటే మనం హెచ్ ప్లస్ అయాన్ రావడం వల్ల ఇక్కడ క్యాటయాన్ ఏర్పడుతుంది ఇక్కడ ఓహెచ్ మైనస్ అయాన్ రావడం వల్ల ఇక్కడ ఆన్ అనేది ఏర్పడుతుంది ఈ ఇక్కడ మెన్షన్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే సిక్స్ పిహెచ్ కన్నా పెరగడం వల్ల ఏమవుతుంది అంటే ఆన్ అయాన్ అనేది ఏర్పడుతుంది సిక్స్ పిహెచ్ తగ్గడం వల్ల క్యాటయాన్ అనేది ఏర్పడుతుంది నుండి జ్విట్టర్ అయాన్ అనేది ట్విట్టర్ అయాన్ గుర్తుపెట్టుకోండి ట్విట్టర్ అయాన్ ఓకే ఇప్పుడు దీనికి నేను డెఫినేషన్ చెప్తాను మీరు ఆసేసుకోండి విద్యుత్ క్షేత్ర ప్రభావం వలన ఆమె ఆమ్లము ఏ నిర్దిష్ట పీహెచ్ వద్ద ఏ ఎలక్ట్రోడ్ వైపునకు కూడా అభిగమనం చెందకుండా అభిగమనం అంటే ఏంటి అటు కానీ ఇటు కానీ వెళ్ళకుండా స్థిరంగా ఉంటుందో ఆ పిహెచ్ స్థానాన్ని ఆ అమైనో ఆమ్లం యొక్క సమవిద్యుత్ స్థానం అని చెప్తారు అంటారు ఓకే దీన్ని నేను ఇంతకుముందు సింపుల్గా మీకు చెప్పాను ఓకే సిక్స్ పిహెచ్ అనేది దాని యొక్క ఏంటి తటస్థ పిహెచ్ అన్నమాట అన్ అక్కడ నుండి తగ్గడం పెరగడం కానీ జరిగినప్పుడు మాత్రమే ఈ క్యాటయాన్ అనేది ఏర్పడుతుంది అంతవరకు అది సమ విద్యుత్ స్థానంలోనే ఉంటుంది దాన్నే ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అని కూడా అంటారు ఇప్పుడు దీని అనువర్తనాలు వచ్చేసి ఒక్కొక్కటిగా నేను చెప్తాను మీరు నోట్ చేసేసుకోండి అమైనో ఆమ్లాలు సారీ అమైనో ఆమ్లము తన విద్యుత్ స్థానము ఒకటి కంటే ఇది ఒకటి వన్ ఫస్ట్ అని చెప్పాను ఇది సెకండ్ అని చెప్పాను అనుకోండి ఎగ్జాంపుల్ ఇది థర్డ్ అని చెప్పాను ఓకే ఫస్ట్ కంటే తక్కువ పిహెచ్ వద్ద కేటాయాన్ రూపంలో ఉంటుంది కేటాయాన్ రూపంలో ఉంటుంది అంటే కేటాయాన్ అంటే ఇది కదా తక్కువ పిహెచ్ అంటే సిక్స్ కన్నా సిక్స్ పిహెచ్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు కేటాయాన్గా ఉంటుంది అనేది మీరు రాసుకోండి ఎక్కువ పిహెచ్గా ఉన్నప్పుడు ఆన్యాన్ రూపంలో ఉంటుంది ఇది మీరు నోట్ చేసుకోండి నేను పాయింట్ పాయింట్గా చెప్తున్నాను కదా మీరు ఫస్ట్ ఏమైనా ఆమ్లము తన విద్యుత్ స్థానము ఒకటి కంటే తక్కువ పిహెచ్ వద్ద కేటాయాన్ రూపంలో ఉంటుంది ఎక్కువ పిహెచ్ వద్ద ఆనయాన్ రూపంలో ఉంటుంది అని ఆనయాన్ అన్నప్పుడు ఈ సెకండ్ మెన్షన్ చేయండి కేటాయా అన్నప్పుడు థర్డ్ మెన్షన్ చేయండి అండ్ ఏంటి థర్డ్ పాయింట్ వచ్చేసి సమ విద్యుత్ స్థానం వద్ద అంటే స్థిరంగా ఉన్న స్థానం వద్ద స్థిరంగా తటస్థ రూపంలో ఉంటుంది అంటే ఇదన్నమాట తటస్థ రూపం అన్నప్పుడు ట్విట్టర్ అనేది తటస్థంగా ఉంటుంది ఇదే దాని యొక్క తటస్థ రూపం అన్నమాట ఓకే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎమైనో ఆమ్లము సమ విద్యుత్ స్థానం వద్ద దాని ద్రావణీయత తక్కువగా ఉంటుంది కావున వీటిని ద్రావణాల నుండి వేర్ చేయడానికి సమవిద్యుత్ స్థానాన్ని ఉపయోగిస్తారు ఓకే ఎమైనో ఆమ్లము సమ విద్యుత్ స్థానం వద్ద ఏమవుతుంది అంటే దాని ద్రావణీయత అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఏ సమూహంలో ఉన్నా కూడా ఈ జ్విట్టరయాన్ని మనం వేరు చేయడానికి వీలుగా ఉంటుంది జ్విట్టరయాని అంటే ఎమైనో ఆమ్లం ఓకే కావున వీటిని ద్రావణాల నుండి సులువుగా వేరు చేయడానికి స్థానాన్ని ఉపయోగిస్తారు ఈ సమవిద్యుత్ స్థానం అనేది జ్విట్టర్ అయాన్ లేదా మెనో ఆమ్లంని ఒక సమూహం నుండి వేరు చేయడానికి అనేది మీరు రాయండి ఓకే ఇంతే సింపుల్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అసలే మనకి త్వరలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్